పాడమంటే పాడేది పాట కాదు. ఏందన్నా ఏం మాడదురా అన్నా, ఏందన్నా ఈరోజు చంపేద్దాం ప్లానింగ్ చేసావే, ఎందు నువ్వు మా లుంగిలు కూడా ఊడిపోయాయి, అట్లుంటది సాంగ్. యో బాయన్నో పోదామనుకున్నా, నీ అవ్వ తగ్గేదిలా చాలన్నా, బట్ టన్ ఈసారి బాటిల్లో వాటర్ని నింపి పోసుకో అన్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? దానికి లలబడి లైక్లేంట్రా రే, నా కొట్టండి ఆ లైక్లు, గుర్తు తెచ్చుకోలేస్తున్నా, డాన్స్ చేయించా, ఛాలెంజ్లు చేస్తున్నా, గేమ్ ఆడుతున్నా, అది సస్తున్నా, పైకి వెళ్తున్నా, వస్తున్నా, నా గుర్తు లైక్లు, దానికి 50 లైక్లు అంటురా, 50 లైక్లు, ఒక చూపుడు చేసి పెడితే 50 లైక్లు వాడుతున్నారు, కానీ ఒక గంట సేపు లైవ్, గంట 80 నిమిషాలు లైవ్ చేస్తే ఎన్ని లైక్లు వచ్చినాయి? 200 లైక్లు. రే 80 నిమిషాలు చేస్తే 200 లైక్లు, ఓ సూపర్ చాట్ పెట్టి ఒక నిమిషం కూడా కాలేదురా, 50 లైక్లు ఏమన్నా న్యాయం ఉందా మీకా? ఎరా నువ్వు అప్పుడే బాటిల్లో నీళ్ళు పట్టుకొని వచ్చావా? వాడు చూడండి బ్రో, మరీ దారుణం, వాడు బాటిల్లో నీళ్ళు పట్టుకొని వచ్చాను. వాడు గురువుగారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. రే మీరంతా మాట్లాడుకున్నారా? ఫైనల్ గా మీరు మీరు మరి నేను ఇప్పుడేంది, ఇప్పుడు ఇది పోసుకున్నాడల్లా, నాకేంట్రా ఈ ఛాలెంజ్లు? సరే ఓకే, మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఛాలెంజ్ చేస్తున్నామట. అవును రీ, కొంచెం దూరం వెళ్దాం, మళ్ళా కీబోర్డ్లు పైన పడతాయి, మళ్ళా తలగా నొప్పి. పోసేసుకున్నా చాలు కదా, పోసుకో అన్నాడు కానీ ఎంత పోసుకోవాలని చెప్పలే, బాటిల్లో తెచ్చుకొని పోసుకో అన్నాడు, పోసిస్తాం. అయ్యో ఇట్ సింపుల్ బ్రో, థింక్ లాజిక్ నాట్ మ్యాజిక్. ఏం మంచి సరే, నా పేరు నిశాంత్, నిశాంత్ నిశిత్. పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే నిశాంత్ నిశీత్, నన్ను సావు కొట్టడానికి వచ్చావు కదా ఈరోజు. ఐస్ క్లోజ్ చేసి గేమ్ ఆడు అన్నాడు. ఛాలెంజ్ నంబర్ 11, ఐస్ క్లోజ్ చేసి గేమ్. ఇంకా గేమ్ ఆడాలా నువ్వు? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం ఆడుతున్నావు సార్, కళ్ళు మూసుకొని గేమ్ ఎట్ట ఆడతారు సార్? చెట్టాడు కళ్ళు మూసుకొని గేమ్ ఆడాలంట, సో ఆడద్దాం. కళ్ళు మూసుకొని గేమ్ ఆడమన్నాడు కానీ ఎంతసేపు ఆడాలి, అక్కడికి వెళ్ళి ఆడాలి, ఇక్కడికి వెళ్ళి ఆడాలి, ఇక్కడ దోకలు ఏం చెప్పలే, మనం కళ్ళు మూసుకొని ఆడదాం అంతే. ఛాలెంజెస్ ఛాలెంజ్ ఛాలెంజెస్ 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 కంప్లీట్లీ ఛాలెంజ్. సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇప్పుడు ఇలా పరిగెత్తుకుంటుంది అంతేనా? గైస్ కళ్ళు మూసుకొని గేమ్ ఆడుతున్నాను ఓకే. అయిందిరా పైకి పోయినా, పైకి వచ్చాను. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దాడికి వచ్చినాను, నేను పైకి వచ్చినాను కదా. ఊరే ముందర పోతే వెనక్కి అంటే వచ్చినాను రా. ఆడు పెద్ద బోగ్గాడు సార్. థ్యాంక్స్ అన్నా ఫర్ యువర్ లవ్లీ ఎనర్జీ, అలా ఛాలెంజ్ ఇచ్చావు, థ్యాంక్స్ అన్నా. లవ్లీ అంటే నేను ఇంకా వెళ్ళిపోతున్నా ఏమో సంతోషంగా హ్యాపీగా ఉన్నా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. తెచ్చినావు అంటే పుచ్చకాయ పగిలిపోతుంది, నేను చెప్తాను మామూలు వాడదు నీకు, బుర్రకాయ పగిలిపోతుంది. ఏందే ఐస్ క్రీమ్ కాదురా గుడ్డి, నా కొడక ఐస్ క్యూబ్ తెచ్చుకో, ప్యాంట్లో వేసుకోవాలంటే ఏందే వేసుకోండి నా చింతాక. ఏయ్ కుచ్చా, పోయినావంటే పుచ్చకాయ పగిలిపోతుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ప్యాంట్లో ఏందా వేసుకోలేదు, ఏ కమ్మే ఏ ఆర్డర్ ఆడు, ఏ సమాచారం ఏమే ఏ ఏం ఛాలెంజ్లు ఇస్తున్నారు మ్యామ్ మీరు?
ఏంట్రా ఏజ్ బిన్నది బిక్కారం గురుజీ ఎలాగో ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి మాది కూడా ఒక చిన్న ఛాలెంజ్ ఏంటమ్మా ఒక 3 గ్రీన్ మిర్చి తినాలా ఏంటి బాబన్న ఇంకోసారి అన్న కింద పెట్టుకోవద్దు ఇంకా ఇంకా నయం బాగా దంచి కింద పెట్టుకో ప్యాంట్లో పెట్టుకో అనలా ఊహిస్తేనే భయంకరంగా ఉంది రే టయానికి ఐస్ క్యూబ్ ఇంట్లో ఉండడం ఏంటి ఆయన చెప్పడం ఏంటి ఐస్ క్యూబ్ చేయండి మామా ఎవడు బాగా వేసుకుంటాడు ఐస్ క్యూబ్లు ఏ నా వల్ల హాలు ఉమ్మహాన్ అంటారు మీరు ఆయన మా చిల్లి అన్నారు మన ఇంట్లో 3 మిరపకాయలు తెచ్చాడు ఇంకే ఉన్నాయి మిరపకాయలు 3 మిరపకాయలు కనిపెత్తా ఇంకో 3 మిరపకాయ ఏ మిరప ఎక్క మిరపకాయ మా జోము అన్న కోసం మిరపకాయ ఏది కనిపెత్తుంది మీకు ఇన్విజిబుల్ మిరపకాయలు మా మా ఇంట్లో ఉంటాయి ఇన్విజిబుల్ మిరపకాయలు మీరు ఎలా చూసి ఉండరు ఎల్కేజీలో పడండి సో దిస్ ఈస్ కాల్ ఇన్విజిబుల్ మిరపకాయ అనమాట సో ఇప్పుడు ఈ మిరపకాయని మనం ఈటింగ్ అనమాట రే అవును మర్చిపోయినా ఇంట్లో బీన్స్ ఉన్నాయా అవునరా ఎట్ట ఎక్కడ కనిపించదు మనం తీసుకొచ్చేట బీన్స్ అని పెడేసి అవి తినేయను అనుకో కారం ఉండదు పాడు ఉండదు చూసారా సార్ డబుల్ యాక్షన్ మిరపకాయలు సో దిస్ ఈస్ కాల్ ఇన్విజిబుల్ మిరపకాయల్స్ సో నా వి ఆర్ ఈటింగ్ అనమాట సో దట్ ఇస్ ద మ్యాటర్ అనమాట మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్ ఓకే సో లెట్స్ ఈట్ ఇస్ దిస్ మిరపకాయల్స్ ఇదండి మండుతున్నట్టుంది మండుతున్నట్టుంది గురుజీ యాక్చువల్గా మిర్చి కన్నా ఐస్ క్యూబ్ కాదు బాగా నువ్వేంట్రా ఐస్ క్యూబ్లు పక్కన పెట్టుకుని పిసుక్కుంటుందని కొడుతున్నావు దాన్ని నీకేస్తారా ఇప్పుడు ఏంది ఐస్ క్యూబ్లు వేసుకోవాలి అంతే కదా దాని ఏం పెద్ద సీన్ చేస్తున్నారు రారా ఐస్ క్యూబ్ రీ అదేం పెద్దదే ఇప్పుడు ఏంది ఐస్ క్యూబ్ వేసుకోవాలి ప్యాంట్లో అంతే కదా రేపు పట్టుకోరా ఐస్ క్యూబ్ వేసుకోమన్నారు కానీ ఎంత వేసుకోవాలా ఎంత చెప్పలేదు వర్క్ స్మార్ట్ దిస్ ఈజ్ ఐస్ క్యూబ్ ఓకే ప్యాంట్లు వేసుకోమన్నారు కదా అందుకో వేసేసే అయిపోయా చిన్న మొక్క చల్లగుంది అంకుల్ కాలిందా నటి ఏమవలేదు నీ స్మార్ట్ వర్క్ అమ్మా నీ స్మార్ట్ వర్క్ నీ స్మార్ట్ వర్క్ యాక్సెప్ట్ గురుజీ అయితే ఈసారి ఒక వాటర్ బాటిల్లో వాటర్ తీసుకొని మొత్తం ప్యాంట్లో ఆయన అందరు ఏంటి ఈరోజు ఈరోజు ఏంటి ప్రతి సూపర్ చాట్లో ఏంది నా ప్యాంట్ పైన పడ్డారు ఏం కావాలరా మీకు అసలు నా ప్యాంట్ అయిపోతుంది ఎందుకు రా భయ్యా నా ప్యాంట్లో మీకేం పని వాటర్ అండ్ ప్యాంట్ ఒరే అందరూ ఏంట్రా నా ప్యాంట్ మీద పడ్డారు ఏంట్రా ఒరే వాటర్ బాల్ కూడా ఏంట్రా బ్రో ప్యాంట్ ఓపెన్ చేయి ప్యాంట్ ఓపెన్ చేస్తే ఏం చేస్తావు బ్రో ఎవర్రా ఈరోజు ఏంట్రా ఇలా తగులుకున్నారు ఏంట్రా ప్యాంట్లో నీళ్ళంటి పయ్యా ఎందుకు రా ఆడుకుంటున్నారు నేనేదో ప్రసన్నంగా గేమ్ ఆడదాం వస్తే ఎవడ భయ్యా స్టార్టింగ్ స్టార్ట్ చే ఏ నిశితనా ఎందుకన్నా ఎందుకన్నా ఇంత దారుణం మొత్తం నీ వల్ల వచ్చింది ఇది
మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇక్కడికి. సో ఇప్పుడు ఏంది, ప్యాంట్లో నీళ్ళు పోసుకోవాలి అంతే కదా. ఓ వాటర్ ఉన్నాయి, ఈ బాటిల్ మొత్తం పోసుకోవాలి. ఓకే అన్న, ప్యాంట్ లోపల పైన చెప్తే పోసుకుంటా. ఇన్నంతటి కారణం నిషిత్ నిశాంత్ నిషిత్, అసలు స్టార్ట్ చేసి మనిషి ఆడికి వెళ్ళిపోయాడు, నువ్వు కనిపించి చెప్తా నీ సంగతి. వచ్చేసాడు రాడు మామ, లాస్ట్ సూపర్ చాట్ మామ, మన తెలుగు ఆడది పోయింది. ఏంది మన తెలుగు దర్శకులకు కోసం మళ్ళీ సాంగ్ పెట్టి డ్యాన్స్ అయ్యి తర్వాత పడుకో బిగులు, సపరేట్ వీడియో ముఖ్యం బిగులు బై అమ్మయ్యా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఫస్ట్ మనం వాటర్ అయితే పోసుకున్నాం. ఎరా నీకు కొంచెం నార్మల్ వాటర్ తేరా అని చెప్పినాను కదా, సల్లీలు తెస్తాడు ఎవడైనా. సల్లీలు తెస్తే చల్లారి పోతారా? అయ్యి బాబు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. చూసువా సుచ్చు కాదు, రే చాలదురా అది, రే చాలా చేశాండ్రా వచ్చిపోయేదా నేను. క్యా కరూ మేం మర్ జౌ, మేరకు ఫీలింగ్ హై తుమ్హారి ఫీలింగ్ తుమ్హారి, మేరకు ఫీలింగ్ హై తుమ్హారి ఫీలింగ్ తుమ్హారి, సాడా కుత్తా టొమ్మీ సాడా కుత్తా 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 టొమ్మీ సాడా కుత్తా కుత్తా.